మలాయి పాలక్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మలాయి పాలక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పాల మేగడ 1 కప్పు తరిగిన పాలకూర 2 కప్పులు కొత్తిమీర కొద్దిగా తరిగిన ఉల్లిపాయ 1 వెన్న 3 టేబుల్ స్పూన్లు తరిగిన అల్లం 1 టీ స్పూన్ ఉప్పు తగినంత పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు 4 జీలకర్ర 1 టీ స్పూన్ నూనె 2 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూశారు కదా సరావు గారు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ దీంట్లో నింపండి అది కొంచెం వేడవనండి ఫస్ట్ నూని సో పాలకూర వచ్చి ఆకులాకులుగానే ఉంచినట్టున్నారు అది దానికి ఉడకబెడతాం అన్నమాట అప్పుడు ఓకే పేస్ట్ చేస్తారు పేస్ట్ చేస్తాం బటర్ బటర్ సో ఫస్ట్ వెల్లుల్లిపాయ సో ఇందులో అల్లం అయితే లేదు లేదు దాని తర్వాత అల్లం ఉన్నది ఫస్ట్ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు అయితే ఇలా సన్నగా తరిగేశారు అల్లం మాత్రం పొడవు పొడవుగా చీల్చారు అవును ఒకవేళ మీగడ మనకి ఇంట్లో లేదు అంత చేర్చి పెట్టలేకపోయాం లేదనుకోండి ఫ్రెష్ క్రీమ్ వాడుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ వాడుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఉల్లిపాయలు మరి ఇప్పుడు ఈ పాలకూర తీసేసారు నీళ్లు మరిగితే చాలు అంతే డాఫ్ చేసేను అంతేనా అంతే అందరూ నాకు చాలా వంటలు వచ్చేసి అనుకుంటున్నారండి మీతో మీ దగ్గర ఉండి 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 కానీ ఏంటంటే చాలా మంది చెప్తుంటాను ఇలా టేస్ట్ చూడగానే అలా మర్చిపోతాను నేను అనేసి ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత ఓకే అప్పుడు మిక్సీ పట్టుకుందాం చల్లారినట్టు మీద చల్లారిపోయింది సో ఇప్పుడు చూసారా కలర్ చూసారా పచ్చ పచ్చగా సో ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకుందాం సో వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం సో ఇప్పుడు పాలకూర వేసుకుందాం మంచి గార్లిక్ బటర్ స్మెల్ వస్తుంది కదా కొంచెం నీళ్ళు పడండి ఎక్కువ కాదు సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట ఓకే ఇక్కడ మనం ఇవన్నీ ఎక్కువ పేస్టే వాడుతున్నాం పచ్చిమిరపకాయలు వేయకుండా సో మీకు హోల్ డిష్ వచ్చి మీరు ఐస్ క్రీమ్ లాగా తినచ్చు ఇప్పుడు మలై కొంచెం వేసుకుందాం అంటే కొద్దికే ఎందుకన్నట్టు అంటే ఎక్కువ కమ్మదను అంటే మీకు దానివల్ల అనమాట సో మలై పాలక్ రెడీ థ్యాంక్ యూ
మలాయ్ పాలక్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మలాయ్ పాలక్ తయారీ విధానం. ముందుగా పాలకూర ఉడికించి మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో నూనె వెన్న వేసి తరిగిన వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర, పాలకూర పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పాలమిగడ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వెన్న, తరిగిన అల్లం, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మలాయ్ పాలక్ రెడీ.